సో ఇప్పుడు లాస్ట్ మీట్ ఎప్పుడు కేసీఆర్ తోటి కలిసింది మీరు నేను కలిసింది నిజంగా చెప్పాలంటే అసలు ఆయన అపాయింట్మెంట్ తోటి నేను ఓడిపోయిన ఒక సంవత్సరంలో కలిశాను అప్పుడు నేను ఈరోజు టూ థౌజండ్ ఫిఫ్టీన్ యా టూ థౌజండ్ ఫిఫ్టీన్ దాకా నేను అంటే ఇబ్రాహీంపట్నంలో ఉన్న కొన్ని కొన్ని కారు అప్పుడు ఒక కూడా వచ్చేటోడు అప్పుడు కలిశాను దాని తర్వాత భవన్లో మీటింగ్లు అయినప్పుడు నమస్కారాలు పెట్టుడే తప్ప డైరెక్ట్గా రెండు సార్లు నేను నాకు ఏదైనా పార్టీలో అవకాశాలు ఇవ్వాలని కలిశాను బట్ దాని తర్వాత డైరెక్ట్గా ఏదైతే కొత్త ఇది మన దాన్ని ఏమంటారు సీఎం గారు కొత్త ఇంటికి మారినాక ప్రగతి భవన్ దాని తర్వాత అపాయింట్మెంట్ అనేది ఇవ్వలేదు సో అదేనా కలిగించినటువంటి ప్రధాన అంశం అట్లనే కాదు సి ఎప్పుడైనా ఒక లీడర్ ఏం కోరుకుంటాడు నాయకుని కలవాలని కోరుకుంటాడు నా ఇప్పుడు డౌన్ ది లెవెల్లో ఒక కార్యకర్త ఒక గ్రామీణ ప్రాంతంలో కార్యకర్త ఆ గ్రామ శాఖ అధ్యక్షుడు తను అక్కడున్న ఒక ఏంది మండల అధ్యక్షుని కలవాలనుకుంటాడు మండల అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుని కలవాలనుకుంటాడు జిల్లా అధ్యక్షుడు మన ప్రెసిడెంట్ కానీ కలవాలనుకుంటారు లాంటి వాళ్ళం కూడా మేము ప్రెసిడెంట్ కానీ కలవాలనుకుంటాం మరి కలవనప్పుడు కనెక్షన్ ఎక్కడుంది పార్టీకి పబ్లిక్ కనెక్షన్ కావాలంటే ఇంతమంది ఉన్నారు వీళ్ళు ఎవరు ఎవరికి ఎవరు కలుస్తలేరు మీరు పడినటువంటి అంటే మీరు వ్యక్తం చేసినట్టు అభిప్రాయం ఆల్మోస్ట్ ఆ పార్టీలో ఉన్న నైంటీ పర్సెంట్కి అదే అభిప్రాయం ఉన్నట్టు అనిపిస్తుంది గదర్ గారి దగ్గర నుంచి అనేక మంది అదే చెప్తున్నారు సో ఇప్పుడు పరిపాలన వచ్చింది రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చింది రాగానే ఆయన అది ప్రగతి భవన్ గే అక్కడ గడియలు బొగలు కొట్టడం ఇవన్నీ చేశారు అది చూసిన తర్వాత వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే మీకు ఏమనిపిస్తుంది మీరు మీరు ఒకటి చూడండి నేను ఎవరందరూ నేను పేరు కరెక్ట్ లేదు ఒక నాయకుడు మా పార్టీ నాయకుడు ఇప్పుడు ప్రగతి భవన్ గులగొట్టాడండి కూలగొట్టాడండి దాంట్లో ఏమున్నదండి ఇప్పుడు చూస్తే అన్నారు పెద్ద బిల్డింగు ఎన్నో అది అన్నారు సౌదం అన్నారు అదే అందరు చూస్తే అయిపోవు కదా సి ఎప్పుడైనా మూసి పెడితే ఏదో అనుకుంటారు నేల దాంట్లో ఇలాంటివి కూడా వచ్చింది కదా వచ్చింది ఎందుకు అవర్ని ఎందుకు రావాలి ఒక లీడర్లను ఒక డెలిగేషన్ వస్తూ ఉంటే చూస్తూ ఉంటే ఇదే కదా అని అనుకుంటారు ఈ రోజు ఆ ప్రగతి భవన్ చూసేదానికి హైదరాబాద్లో తండోపతండోలో పోతున్నారు అదేమన్నా చార్మినారా కాదు కదా చార్మినారూసేదానికి పోతారు ఇంకేదో దాని మక్కా మంచిది దూసేదానికి పోతుంది దీంట్లో ఏంది ఇది గవర్నమెంట్ ఆఫీసు సెక్రటేరియట్ అయినా ఏదైనా ప్రజలు పోతే పోయేదానికి కదా అవన్నీ ఉండది కాబట్టి మీరు దాని ద్వారా తెలుస్తున్నది అప్పుడు ఎందు ప్రజలకు ఎంత దూరం ఉంటే ఎన్నో తేళ్ళకు వారు అనుకుంటారు కాబట్టి ప్రజలకు పార్టీ అనేది రాజకీయ పార్టీ ప్రజలకు దగ్గరగా ఉండాల ఇప్పుడు మనకు ప్రజలకు మేము ఏదో చేస్తున్నాం పార్టీ అనేది ప్రభుత్వం అనేది ప్రజలు చేసేదానికే కదా ప్రజలకి వెళ్ళి వచ్చే డబ్బునే తిరిగి ప్రజలకు ఇస్తూ ఉంటాం అది ప్రభుత్వం యొక్క పని మరి మేము చేస్తున్నాం కదా వచ్చిన డబ్బులు మేము ఖర్చు పెడుతున్నాము అన్ని ఫెసిలిటీస్ మనం చేస్తూ ఉన్నాము రోడ్స్ చేస్తూ ఉన్నామంటే అది ఎవరైనా చేస్తారు అది చేయాలి కానీ మరి దాన్ని చేసేదానికి ఎవరు చేస్తున్నారు అనేది చూసేదానికి వచ్చేదానికి కూడా మీరు రానివ్వకుంటే ఎట్లా కొందరికి అది అందవు అడిగేదానికి వస్తారు కొందరు లీడర్ త్రూ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి వస్తారు మరి వాళ్ళని కలవాలి కదా ఎవరిని కలుస్తారు ఇప్పుడు కలెక్టర్స్ వాళ్ళు వాళ్ళు ఎలాంటి అసలు ఎవరికి జిమ్ లేకుండా అయిపోయారు ఇప్పుడు మినిస్టర్లు వాళ్ళ వాళ్ళకు కూడా మాకు అపాయింట్మెంట్ లేదు అప్పట్లో చెప్తున్నారు చాలా మంది అదే చెప్తున్నారు సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే రిజల్ట్ వచ్చిన తర్వాత మరుసటి రోజు మీరు కూడా చదివి ఉంటారు పేపర్లో లో లో ఉండేటువంటి ఎంప్లాయీస్ మామూలు కాల్స్ మాట్లాడుకుంటున్నారు వాట్సాప్ కాల్ కాకుండా అంటే నార్మల్ కాల్ ఓకే అంతకుముందు నార్మల్ కాల్ మాట్లాడితే ట్యాపింగ్ ఏమైనా ఉందేమో అని భయపడేవాళ్ళండి అందుకని సంబరాలు చేసుకున్నారు కదా జనరల్గా ప్రభుత్వాలు మారినప్పుడు పొలిటీషియన్స్ లేదంటే పొలిటికల్ క్యాడర్ సంబరాలు చేసుకుంటారు కానీ ఈసారి సెక్రటరీలో సంబరాలు ఉద్యోగులు చేసుకున్నారు కదా నేను ఒకటి షేర్ చేసుకోవాలి నేను షేర్లింగ్ పెళ్ళి ఇన్ఛార్జ్ ఉన్నా నేను ఇన్ఛార్జ్ ఉండి నేను అందరినీ కలుస్తున్నాం వేయాలి అండి పార్టీలో చేసింది రోడ్స్ వేస్తుంది చెప్తాం కదా మా పార్టీ గురించి డెవలప్ మా మనసులో ఏం బాధ ఉన్నా కూడా మేము పార్టీ గురించి పనిచేసేటప్పుడు వాళ్ళను ఇవన్నీ ఉన్నది బాగా చేస్తుంది ప్రతి ఒక్కళ్ళు అంటే ఉంటే కలుస్తలేరు అది లేదు ఇది లేదు కొందరు లీడర్లు అంటుంటే వాళ్ళని అన్వయించుకుంటూ మీరు కలవటం ఏందే ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అనేది చెప్పాలి సరే కలుసుడు అనేది ముందు ముందు కలుస్తారు మీరు బాధపడొద్దు అంటే ఒక ఒక ఇంపార్టెంటు ఎంప్లాయ్ అది ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఎంప్లాయీనే అనుకుందాం ఆయనని అడిగాను ఏంటంటే నాకు వాకింగ్లో ఒక సెక్రటేరేట్ ఎంప్లాయీ కలిసి శేఖర్ రెడ్డి గారు మా ఎంప్లాయీస్ అందరం మేము అసలు వెయ్యనే వేయమని అన్నాడు అరే అదేందండి మా ప్రభుత్వము ఏ రాష్ట్రంలో లేనంత శాల ఎక్కువ శాలరీ ఇస్తుందని చెప్పి అంటా ఉంది అది మేము నిజమని నమ్ముతున్నాము ఏమి శాలరీ ఇస్తుండీ మీ ప్రభుత్వం వల్ల మేము మీ అధినేతను కలవాలంటేనే మాకు అపాయింట్మెంట్ లేదు ఇస్తున్నామంటాడు మాకు ఇంకేవో ఏరియాస్ రావాలి ఇవి రావాలి టైంలీ శాలరీస్ రావు అందుకని మేము వెయ్యమని అన్నాడు అంటే ఆ విషయాన్ని నేను అక్కడ పోయి తీసుకొని అడిగా మాకు అత్యంత ఆప్తుడు చాలా క్లోజ్ ఉంది వాళ్ళ అంటే తోటి త్రో తిరుగుతూ ఉన్నాడు చేస్తూ ఉన్నాడు మనకే ఓటు అంటూ ఉన్నాడు మే వెయ్యరండి మా దగ్గర ఈసారి అని చెప్పాడు నేను అప్పుడే షాక్ తిన్నాను అరే అదేంటి మనం బట్టున్నట్టు అనే ఏనా అంటుండవు ఇదేం పరిస్థితి అప్పుడు నాకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చేది ఏదో ఉందని నేను మా ఈ షేలింగపల్లిలో నేను షార్ట్ సర్వే చేయించా అప్పుడు మాకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ అబవ్ అంటే ఎయిటీన్ థౌసండ్ ఓట్స్ ట్వంటీ థౌసండ్ ఓట్స్తోటి గెలుస్తామని ఒక అంచనాకు మాకు ఆ సర్వే అతను ఇచ్చాడు అప్పుడు నిజంగా చెప్పాలంటే అమ్మ మేము బయటపడుతున్నాం కానీ మాకు ఫార్టీ సెవెన్ థౌసండ్ తోటి మా ఎమ్మెల్యే గారు గాంధీ గారు గెలిచారు ఆయన ఆ గాంధీ గారు ఏంటంటే నిజంగా చెప్పాలంటే ఆయన ఇంత పెద్ద కాన్స్టెన్సీ ఆయన ఈ ఇక్కడ జూబ్లీల్స్ నుంచి మొదలు పెడితే బీహెచ్ఎల్ దాకా రామచంద్రపురం దాంకా ఆయన ప్రతి ఏరియాను కూడా టచ్ చేసేటోడు ప్రతి కార్పొరేటర్ తోడు కూడా ఆయన టచ్లో ఉండేటోడు ఎవరికి ఏమొచ్చినా కూడా మేము ఎన్నో గేటెడ్ కమ్యూనిటీకి పోయాం ఎవరు కూడా మా ఎమ్మెల్యే మాకు అందుబాటులో లేడు అని ఎవరు అంటే అంత పని చేస్తేనే ఆయన గెలుచుడైంది ఇంకొక ఆయన ఆయన ప్లేస్లు ఉంటే గెలవకపోవు అని నాకు మీ గాంధీ గారు తర్వాత గోపీనాథ్ ఇలాంటి వాళ్ళు సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ లోక్సభ ఎన్నికల ముందే బీఆర్ఎస్ పార్టీలో నుంచి వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతారని అంటున్నారు కదా అది నాకు తెలియదు అండి నేనేం లేదు నాకు తెలియదు నాకు తెలియని దాన్ని నేను చెప్పాను సో ఫోన్ ట్యాపింగ్ మీద మీకు నీ కామెంట్ ఏంటి అది అంటే ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు కానీ మరి అది హయ్యర్ అఫీషియల్స్ ఆ పొలిటికల్ ఆ మినిస్టర్స్ తప్ప మా అలాంటి లీడర్లకి ఏముంది మేము ఏదైనా మీతోటి ఏదైనా ఓపెన్గా మాట్లాడతాం మాకు జరిగిన దాన్ని విషయాలను మేము మాట్లాడతాం మాకైతే అలాంటి ఆ భయాలు అలాంటివి మాకు వాళ్ళకు ఉండొచ్చు మరి అది అది నాకు తెలియదు సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కన్నా కూడా ఎక్కువ ధ్వంసం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా కేసీఆర్ ప్రభుత్వంలో అని అంటున్నారు ఆయన అంటే నేను అంటే నేను నేను చూశాను నేను నేను కూడా ఆ యొక్క అసెంబ్లీ అది అయితే ఆయన ఏమంటాడు అక్కడ జగన్ గారికి ఓపెన్ చేసి ఏదైతే కృష్ణా నుంచి వాటర్ ఏదైతే పోతిరెడ్డి పాడు నుంచి అంతకుముందు ఏడు వేల క్యూసెక్లు నలభై నాలుగు వేల క్యూసెక్లు వైఎస్ గారు ఉన్నప్పుడు దాని తర్వాత తొంభై రెండు వేల క్యూసెక్లు తీసుకుపోయిండు దాన్ని ఎలాంటి అడ్డంకులు అడగటం కానీ ఇది తప్పు అని చెప్పడం కానీ ఈ ప్రభుత్వం చేయలేదని చెప్పాడు అది నిజంగా మరి నాకు ఇది చాలా ప్రతి కృష్ణా వాటర్ అంటే నవార్జ్ సాగర్ వట్టిపోయేదానికి ఇది పెద్ద మేజర్ కారణం అవుతుంది ముందు ముందు ఎందుకంటే తొంభై రెండు వేల క్యూసెక్లు అంటే అసలు విదిన్ ఒక టెన్ డేస్లో నాన్సార్ ఖాళీ అయిపోతుంది ఇక్కడ రెండు వర్షాలు వినిపిస్తున్నాయి సార్ ఒకటి ఏంటంటే రోజా పెట్టిన చేపల పులుసు తిని పర్మిషన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి కృష్ణ వాటర్ తీసుకెళ్ళటానికి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు ఏం చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళు బిర్యానీ తిని జగన్మోహన్ రెడ్డి బిర్యానీ తిని హైదరాబాద్కి వచ్చి ఈయన గోదావరి నీళ్ళు ఇచ్చేసారు కేసీఆర్కి అని చెప్పి ఆయన మీద కామెంట్ చేస్తున్నారు అవన్నీ మాటలు చెప్పేదానికి కానీ ఇద్దరు కూడా అంటే బిర్యానీలకు దానికో కాకుండా కేసీఆర్ గారు మరి దాని గురించి ఆలోచన చేయలేదు కానీ నైంటీ టూ థౌజండ్ క్యూసెక్లు పోయేదానికి పోతేడిపాడును అంత దాన్ని ఎక్స్పాండ్ చేసి చేస్తున్నారంటే ఇది నిజంగా చెప్పాలంటే నాగార్జున సాగర్ నాట్ ఓన్లీ ఒక నల్లగొండ ఖమ్మంకే కాదు నష్టం ఇది కింద కృష్ణా వల్ల కూడా నష్టం నాగార్జున సాగర్ నుంచే కదా కృష్ణాడెల్టాకి వాటర్ వాటర్ డ్రింక్ అందుకని ఇది ఎక్కడో ఉన్న పాడుకు నీళ్లు తీసుకెళ్ళి అంటే రాయలసీమ ఏరియాకు పోతుంది అది అంటే రాయలసీమ వాళ్ళు కూడా వెనకబడ్డ ప్రాంతం కావాలి దాన్ని వేరే సోర్స్ నుంచి తీసుకోవాలి కానీ ఈ కృష్ణా ఏదైతే నారాయణ సాగర్ను మొత్తానికి శ్రీశైలం శ్రీశైలం ఓన్లీ ఫర్ అది ఎలక్ట్రిసిటీ దానికోసం హైడల్ దానికోసం ఏర్పడ్డది అది వాటర్ తీసుకెళ్ళేదని కాదు తీసుకున్నా మరి ఏదో అప్పుడు అన్నారు నలభై నాలుగు వేలు అంతవరకు ఆపుకోవాలి అది నైంటీ టూ థౌజండ్కు వాళ్ళు దాన్ని తీసుకెళ్లేదానికి ఆ విధంగా ఎక్స్పాండ్ చేశారంటే ఇది చానా ఇది తెలంగాణకు నష్టం తెలంగాణకే కాక కృష్ణా బేసిని కూడా నష్టం నేను